బాస్ చివరి అంకానికి వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ షోకు తెరపడనుంది. సీజన్ 4 ముగిసిపోతుంది. 100 రోజులకు పైగా జర్నీలో 16 మంది కంటెస్టెంట్స్ నుంచి కేవలం 5 గురు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. మోనల్ ఎలిమినేషన్తో ఫినాలే వీక్ మొదలైపోయింది. ప్రస్తుతం ఇంట్లో అభిజిత్, అఖిల్, అరియానా, హారిక, సోహెల్ ఉన్నారు. ఈ 5 గురు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఎవరికి ఎవరూ తీసిపోరు. అంతా తమదైన ఆట తీరుతో రఫ్ఫాడిస్తున్నారు. మరి ఈ 5 గురిలో ఎవరికి టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది, ఎవరి బలం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. అభిజిత్ బలాలు. ప్రస్తుతం హౌస్లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే అభిజిత్ మాత్రమే. ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తూ ఉంటే నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది. ముఖ్యంగా మెంటల్ బ్యాలెన్సింగ్. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అభిజిత్ కంట్రోల్ తప్పలేదు. ఎన్ని కోపం తెప్పించే పరిస్థితులు వచ్చినా కూడా ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే కనిపించాడు. అతడి ఆటలో ఓ నిజాయితీ ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నాగార్జున కూడా చెప్పాడు, అన్నిటికంటే ముందు ఇంట్లో అందరితోనూ గౌరవంగా ఉంటాడు, గౌరవం పుచ్చుకుంటాడు, చాలా కూల్గా కనిపించడం అభిజిత్ సొంతం. అరియానాతో గొడవలున్నా కూడా మొన్న సోహెల్ గొడవ పడినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటే అభిజిత్ అండగా నిలబడ్డాడు. అన్నిటికీ మించి ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు అభిజిత్. బలహీనతలు. అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కూడా అభిజిత్కు కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓ గ్రూప్తోనే ఎక్కువగా ఉంటాడని ముందు నుంచి ఈయనపై టాక్ ఉంది. హై క్లాస్ బ్యాచ్ అంటూ దానికి పేరు కూడా పెట్టారు అమ్మ రాజశేఖర్, అవినాష్. ఇంగ్లీష్ తెలిసిన హారిక, మోనల్ లాంటి వాళ్లతోనే ఎక్కువగా ఉంటాడని ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు అప్పుడప్పుడు మోనల్ విషయంలో అఖిల్తో డబల్ గేమ్ ఆడాడనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇవి మినహాయిస్తే అభిజిత్పై నెగిటివిటీ అయితే ఏం లేదు. అఖిల్ సార్దక్ బలాలు. ఎలాంటి అంచనాలు లేకుండా, అసలెవరో కూడా తెలియకుండా ఇంట్లోకి వచ్చిన అఖిల్ చాలా త్వరగానే తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముందుగా గంగవ్వతో కలిసిపోయిన విధానంతోనే అఖిల్ అందరిలోనూ రిజిస్టర్ అయిపోయాడు. ఆ తర్వాత మోనల్తో ట్రాక్ నడిపించినా కూడా మిగిలిన వాళ్ళను కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేసుకున్నాడు. అప్పుడప్పుడు కోపడినా చాలా వరకు కంట్రోల్లోనే ఉన్నాడు. తనతో పాటు తన స్నేహితులకు కూడా అవసరమైన మంచి సలహాలిచ్చి అఖిల్ మంచి బాలుడు అనిపించుకున్నాడు. బలహీనతలు. అఖిల్ బలం, బలహీనత రెండు మోనలే. ఈమె కోసమే కొన్నిసార్లు గేమ్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఆయనపై నెగిటివిటీ వచ్చేలా చేసింది. దానికి తోడు అప్పుడప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ను పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఈయనపై ఉన్నాయి. హారిక. హారిక బలాలు చెప్పుకోవటానికి తక్కువగానే ఉన్నాయి. తన కోసం కంటే అభిజిత్ కోసమే గేమ్ ఆడినట్లు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. నాగార్జున కూడా ఇదే విషయంపై క్లాస్ తీసుకున్నాడు. అయితే ఇంట్లో అందరితోనూ కలిసిపోయి ఉండటం ఒక్కటే హారికను ఇన్నాళ్ళు కాపాడింది. దానికి తోడు సోషల్ మీడియాలో బలమైన ఫాలోయింగ్ ఉండటం కూడా హారికకు అతిపెద్ద బలం. హారిక బలహీనత కూడా అభిజితే. పూర్తిగా డిపెండెంట్ అయిపోయింది. సొంత గేమ్ ఆడటం మర్చిపోయిందంటూ ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఈమెకు టైటిల్ను కూడా దూరం చేయొచ్చు. సోహెల్ బలాలు. ఫిజికల్ టాస్కులు బలంగా ఆడతాడు. కోపం ఎక్కువ ఉన్నా కూడా ఈయన కోపంలో ఏదో తెలియని నిజాయితీ అయితే ప్రేక్షకులకు కనబడుతుంది. అదే సోహెల్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఎన్నిసార్లు గొడవ పడినా కూడా సరైన రీజన్స్ ఆయనతో పాటే ఉన్నాయి కాబట్టి సోహెల్ను ఎప్పుడూ ఆడియన్స్ తప్పు పట్టకుండా ఫైనల్ వరకు తీసుకొచ్చారు. తనదైన ఆట తీరుతో అందరితో కలిసిపోయి చాలా బాగా ఆడుతున్నాడు సోహెల్. అదే ఆయన బలం. దానికి తోడు బిగ్ బాస్ లాంటి గేమ్ షోలో కూడా ఎమోషనల్గా ఆడుతూ అందరి మనసులు గెలుస్తున్నాడు సోహెల్. బలహీనతలు. సోహెల్కు ఉన్న అతిపెద్ద బలహీనత నోరు జారటం. కోపంలో ఉంటే ఎదురుగా ఎవరున్నారని కూడా చూడకుండా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే ఆయనకు మైనస్. అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే సోహెల్ విన్నర్ కూడా అవ్వచ్చేమో. అరియానా బలాలు. చూడ్డానికి చిన్నగా బక్కగా కనిపిస్తుంది కానీ మోస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్. జీవితంలో పడిన కష్టాలు, అనుభవించిన ఒంటరితనం అరియానాను మరింత రాటు తేల్చాయన్నది బిగ్ బాస్ షో నిరూపించింది. ఈమె ఆట తీరు చాలామంది మనసులను గెలుచుకుంది. టాస్కులు వచ్చినప్పుడు బిగ్ బాస్ చచ్చిపోమంటే చచ్చిపోతుంది కూడా. అంత బాగా ఆడుతుంది. ఈమె ఆట చాలామందికి నచ్చలేదు అంటే ఆమె అంత నిక్కచ్చిగా ఆడుతుందని అర్థం. ఇదే ఈమెను ఫైనల్ వరకు కూడా తీసుకొచ్చింది. ఏమో ఇదే ఆట తీరు ఆమెను విన్నర్ పీఠం వరకు తీసుకెళ్తుందేమో. బలహీనతలు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటం. అవినాష్ ఉన్నన్ని రోజులు కూడా తన కోసం ఆడమనేలా ప్రభావితం చేసింది. దాంతోపాటు సోహెల్, మహబూబ్ లాంటి వాళ్లపై కూడా తన ప్రభావం పడేలా చేసింది. దాంతోపాటు అప్పుడప్పుడు తాను నోరు జారి అవతలి వాళ్లను బ్లేమ్ చేయటానికి ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి.